తప్పిపోయిన, పడిపోయిన, తండ్రి ఇంటి నుండి దూరం అయిపోయిన, అంటే దాని అర్థం సో మెనీ టైమ్స్ వివిధ కారణాల వల్ల దేవుణ్ణి వాంటెడ్గా దూరం పెట్టి దైనందిన కార్యక్రమంలో ఎన్నోసార్లు మనం ప్రభువుకు దూరంగా ఉంటూ వస్తున్నటువంటి ప్రతి కుమారుడికి ఇది సరిపోతుంది. ప్రతి కుమారుడు తప్పిపోయిన కుమారుడే. ప్రభువును, ప్రభు ఇంటిని, ఆయన వాక్యాన్ని, ఆహారాన్ని, సహవాసాన్ని వాంటెడ్గా దూరం పెడుతున్న ప్రతి ఒక్క వ్యక్తికి ఇది సరిపోద్ది ఈ స్టోరీ. ఇట్లాంటి వ్యక్తిని కూడా, ఇట్లాంటి కుమారుని కూడా మరి ప్రేమించినటువంటి తండ్రి ఈ మధ్యాహ్నకాల సమయంలో వాంటెడ్గా ఎన్నోసార్లు ప్రభు ఇంటిని మనం దూరం అయిపోయాం. ఆయన కానీ మనం అట్లా చూడకుండా మరి కృతజ్ఞత కూడిక లేదా సంతోషిస్తున్నటువంటి తండ్రి, సరిచేసే తండ్రి, పోగొట్టుకున్నంత ఇచ్చే తండ్రి, సమకూర్చేటువంటి తండ్రి, ఆనందపడే తండ్రి, గుర్తుపెట్టుకో. ఆరాధన చేయటం ఆపేవమ్మా, చెయ్యి, మళ్ళా సంతోషపడతాడు ఆయన. అట్లాంటి పిచ్చి ప్రేమ కలిగినటువంటి తండ్రి ఆయన. నేను ఇంతకు ప్రదాక ఫస్ట్ చేసి ఆగిపోయావు కదా, మళ్ళా చెయ్యి ఆరాధన, నీ దగ్గర కోరేదే ఆయన. మందిరానికి వచ్చి ఆగిపోతావు కదా, అట్లా ఆగిపోకు, రా. నువ్వు రావడం, నీకు రావడాన్నే సంతోషపడేది, నువ్వు పాడడాన్నే సంతోషపడతాడు, నువ్వు ఆరాధన చేయడాన్ని సంతోషపడతాడు, నువ్వు ప్రార్థన చేయటం ఆయనకి ఇస్తావు, చెయ్యి. ఆయన సంతోషం ఎంజాయ్ పండగ చేసుకుంటాడు ఆయన తండ్రి. ఈ ఇచ్చేవాడివి ఇవ్వకుండా ఆగావు, ఇప్పుడు ఈ నువ్వు ఇటువైపు కావాలి, నువ్వు ఇస్తుంటే సంతోషపడతాడు. సువార్త చెప్పేవాడివి, గతంలో చెప్పేదానివి ఆగిపోయావు, చెప్పు. నువ్వు చెప్పటం ఆయనకి ఇస్తాం, నువ్వు ఎట్లా చెప్పినా ఆయన సంతోషపడతాడు. ప్రభు కోసం భక్తిగా బ్రతుకు, లోకంలోను బయట. ఇంతకుముందు బ్రతికావు, ఇప్పుడు ఆగిపోయావు, మళ్ళా చెయ్యి. అట్లా చేయడం ఆయన సంతోషం, అదే ఆయన దగ్గర నా దగ్గర కోరేది. మనం అట్లా చేయాలి కానీ అసలు ఆయన పట్టలేని సంతోషం. ఇప్పటిదాకా చేయలేదుగా, వద్దులే అనేవాడు, వాడు అనేవాడు కాదు. ఫస్ట్ చూసావు కదా మన మధ్యలో ఏమైందని ఆపావు, ఇప్పుడు ఎవరికి కావాలి నీది, అవసరం లేదులే అనేవాడు కాదు. మనుషులు అంటారు అట్లా, సోదరుడా నువ్వు పాడడం, సోదరుడా మరి మరి అది ఒకవేళ వాయిద్యాలు వాయించే తనంత కావచ్చు, నువ్వు వాయిద్యాలు వాయించడం లేదా పాడడం, స్వాప్త చేయడం, చాపు మందిరం ఉండడం, శుభ్రపరచడం, మందిరం రావడం, సహాసం కలిగి ఉండడం, పాడడం, ప్రార్థన చేయడం, ఆరాధన చేయడం, బల తీసుకోవడం, స్వార్త చెప్పడం, మరి అంటే దాని అర్థం సెటైట్ కావడం, సమకూర్చబడటం, మళ్ళా నీరు నీ స్థానం నువ్వు పొందుకోవడం, అది దేవుడికి సంతోషం కలిగించే విషయం. ఏమో దేవుడు ఏమనుకుంటాడో అది అనుకోవద్దు. ఆయన ఏమనుకుంటాడు తెలుసా, ఏమనుకుంటాడంటే సంతోషపడతాడు అంతే. దాని నుంచి ఎక్కువ ఏం చేయాలి, నువ్వు అట్లా చెయ్యాలని చూస్తున్నాడు, నీకోసమే చూస్తా. ఎప్పుడు చేస్తావా, మళ్ళీ ఎప్పుడు మొదలు పెడతావని చూస్తున్నాడు. మొదలు పెట్టి ఇబ్బంది ఏంది, ఏమైతే మళ్ళీ మొదలు పెడితే ఆ తండ్రికి సంతోషం, ఫుల్ ఎంజాయ్ చేసి కృతజ్ఞత కూడబెట్టి దూతలేదుట. అక్కడ పైన ఉంది, ఆ పై ఆ పై 10 నాణ్యాలు 2 నాణ్యాల విషయంలో, కథ విషయంలోను, ఆ పైన గొర్రెల విషయంలోను తొలగినప్పుడు పరలోకమందు దేవుని దూతలేదుట సంతోషం. గుండె దర్శుకొని కాలర్ ఎగరేసి దేవదూతను పిలుస్తాడు, చూడు ఆ పేరు కూడాలో నా బిడ్డ ఉన్నదే, అగో అగో నా కుమారుడు ఉన్నాడే. అతడు ఆగాడు, కొద్దిగా ఆరాధన చేయటం ఆపిండు. ఇప్పుడు చేస్తున్నాడు చూడు, రెండు 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 చూడండి చూడండి చూడండి, అక్క చంద్రకళ్ళక్క చేస్తాడు, చాలా సంతోషం అనిపించింది. పాట పాడు ఆరాధన చెప్పుకుంటాడు దేవుడు, చెప్తాడంతే. ఆరాధన ఏంటండి, ఆడు చూడండి, ఆడు ఆరాధన చేసేది ఎవరు తెలుసా, ఆమె ఎవరో తెలుసా, ఆయన ఎవరో తెలుసా, చెప్పుకొని దూతలకు సంతోషం, దూతలకు సంతోషపడతాడు. తండ్రికి ఆ సంతోషాన్ని కలిగేవా, సోదరుడా సోదరి దూతలకు ఆ సంతోషాన్ని కలిగేవా, దేవుడికి నీ గురించి చెప్పుకోవద్దా. నువ్వు అట్లా చేయటం ఆయనకి ఇష్టం, చెయ్యి. ఆపావు, వద్దు, పాడడం ఆపావు, ప్రార్థన చేయడం ఆపావు, ఆరాధన చేయడం ఆపావు, దశమాగమేట ఆపావు, కానుక చేయడం ఆపావు, మందిలో పని చేయడం ఆపావు, మరి సువార్త చేయడం ఆపావు, రకరకాల ఆత్మైనటువంటి ఇవన్నీ ఆగినాయి. బయట కూడా నిజాయితీగా లోకంలో బతుకుతూ ఉంటాం, ఉద్యోగం చేసిన
వ్యాపారం చేసే దగ్గర, అక్కడ కూడా నిజాయితీ, నీతి నిజాయితీ. చిన్నదానికి కూడా లోపానికి తావీయకుండా నిజాయితీగా బ్రతికినావు. అయితే కారణాలు వచ్చి తప్పిపోయిందేమో. అయితే హెసరించుకునేవాడు కాదు, దూరపరిచేటువంటి వాడు కాదు, నేరారోపణ చేసేవాడు కాదు, తిట్టేవాడు కాదు. నేను ముద్దు పెట్టుకుంటాడు నోట్ల చేస్తే నేను హత్తుకుంటాడు. నోట్ల చేసుకుంటే నీ మెడ మీద పడతాడు. నేను నోట్ల చేయాలని ఎదురు చూస్తున్నాడు. నోట్ల చేయాలి కానీ నీకు ఎదురు దొరికొస్తాడు. అంత ప్రేమ గల తండ్రి సమకూరుస్తే విందు చేసుకుంటాడు. మనం సంతోషపడతాం, రండి కూలవాళ్ళని కూడా పిలిచి రండి, కొవ్విన దోడను వదించండి, విందు చేసుకుందాం, మనం ఆనందపడదాం. సహోదరుడా సహోదరి, మన జీవితం విశ్వాసం జీవితం ద్వారా దేవుడే సంతోషపడకపోతే అది ఎందుకు?